గుర్తుండే ఉంటుంది మీరు ఎప్పుడన్నా చిన్నతనంలో పడిపోయి మీ మోకాలకి దెబ్బ తగిలి రక్తం రావడం, ఎవరో మంత్రం వేసినట్టు ఆ కాలి రక్తం మళ్ళీ ఆగిపోవడం. ఈ బ్లడ్ క్లాటింగ్ ఎలా జరుగుతుందని మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం వేసిందా? మన శరీరం చాలా తెలివైంది, అది కొన్ని పదార్థాలను పంపించి రక్తం అలా గడ్డగట్టేలా చేస్తుంది. ఈ వీడియోలో మనం రక్తం ఎలా గడ్డగడుతుంది, ఎందుకు గడ్డగడుతుందో స్పష్టంగా తెలుసుకుందాం. క్లాటింగ్ అనేది రక్తం శరీరం నుంచి పోయి మనం మరణించకుండా ఆపుతుంది. ప్యాథోజన్స్ అయిన సూక్ష్మజీవులు మన శరీరంలోకి ఎంటర్ అవ్వకుండా అడ్డుకుంటుంది. మనకు ఏదైనా గాయం కలిగినప్పుడు చర్మానికి దిగువన ఉండే రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు రక్తనాళాలలోని రక్తం చుట్టూ ఉన్న కణజాలాలలోనికి కానీ చర్మం చీరుకుని ఉంటే వెలుపలికి కానీ ప్రవహిస్తుంది. దిగిన ఈ చిన్న ప్రమాదాన్ని పెద్ద నష్టంగా మార్చకుండా ఉండడానికి బ్లడ్ క్లాటింగ్ జరుగుతుంది. ఇప్పుడు బ్లడ్ క్లాటింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఈ కథను ప్లేట్లెట్స్తో మొదలు పెట్టాలి. ప్లేట్లెట్స్ అనేవి రక్తంలో తేలియాడే అతి చిన్న కణాల భాగాలు. బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయినప్పుడు మొదట కొల్లాజిన్ అనే పదార్థం బయటకు వస్తుంది. బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ ఈ కొల్లాజిన్కి అట్రాక్ట్ అవుతాయి. ప్లేట్లెట్స్ దగ్గర దగ్గరగా అతుక్కొని తాత్కాలికంగా ఒక గోడను ఏర్పాటు చేస్తాయి. దీనివల్ల ఎక్కువగా రక్తం పోకుండా ఆగుతుంది. ఈ గోడను ఇంకా బలంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్లేట్లెట్స్ థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ని స్రవిస్తాయి. థ్రాంబోకైనేజ్ రక్తంలో ఉన్న ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా మారుస్తుంది. ఈ థ్రాంబిన్ రక్తంలో ద్రవరూపంలో ఉన్న ఫైబ్రినోజెన్ని ఘనరూపంలోని ఫైబ్రిన్గా మారుస్తుంది. ఈ ఫైబ్రిన్ ఈ గోడని గట్టిగా చేయగలదు. ఫైబ్రిన్ జిగురుగా ఉన్న ఫైబ్రిన్ తంతువులను ఏర్పరిచి ఒక వలలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. అందువల్ల ఈ గోడ గట్టిపడుతుంది. ఆ వలలోనికి ఇతర రక్త కణాలు చేరి అది మరింత గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు ఈ గోడ రక్తం వృధా అవడమే కాకుండా సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశించకుండా కూడా ఆపగలదు. ఇది మనకి గాయం కలిగిన చోట ఒక పెచ్చులాగా ఏర్పడి లోపల కొత్త చర్మం వచ్చే వరకు మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు తెలిసిందా, మనకు దెబ్బ తగిలినప్పుడు అక్కడ గడ్డగట్టే పెచ్చు లేకపోతే స్కాబ్ అనేది ఫైబ్రిన్ మెష్లో ఇరుక్కున్న రక్త కణాల వల్ల ఏర్పడిందని, మన సింక్లో ఏర్పడే ప్లగ్లాగే ఉంది కదా. సరే, తన కర్తవ్యం పూర్తయిన తర్వాత ఈ స్కాబ్ ఊడిపోతుంది. ఈ సృష్టిలో మన శరీరమే ఒక అద్భుతం కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే, బ్లడ్ వెజల్ నుంచి రక్తం బయటికి వస్తే తప్ప ప్లేట్లెట్స్ పని మొదలుపెట్టవు. ఫైబ్రినోజన్ ఫైబ్రిన్గా మారదు. ఫైబ్రిన్ తంతువులు ఏర్పడవు. రక్తం గడ్డ కట్టదు. అంటే రక్తనాళాల లోపల ఉన్నంత వరకు రక్తం గడ్డగట్టే అవకాశం లేదు, గడ్డ కట్టకూడదు కూడా. పిల్లలు, మీరు ఈ వీడియోలో రక్తం ఎలా గడ్డగడుతుందో ఆ మ్యాజిక్ తెలుసుకున్నారు. బ్లడ్ క్లాటింగ్ అనే కథనంతా నడిపించే రక్త కణాలు ప్లేట్లెట్స్. పనిలో అవసరమయ్యే ఎంజైమ్ థ్రాంబోకైనేజ్. ఈ ప్రక్రియలో ఏర్పడే ముఖ్యమైన ప్రోటీన్ ఫైబ్రిన్. అవసరమైన విటమిన్ విటమిన్ కే. If you liked the video, give it a thumbs up and don't forget to subscribe. Comment below if you have any questions. Why not check out our Fusco app?